ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మాయమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేమ్సూరు మండలం కందుకూరుకు చెందిన రమాదేవికి 15 రోజుల క్రితం పాప జన్మించింది. ఇవాళ ఉదయం 5:30 గంటల సమయంలో పాపను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఓ మహిళ పాపకు పాలు పడతానంటూ నమ్మబలికి ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని పోలీసులు గుర్తించారు. ఆమె కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ అందిస్తారు. ప్రసేన్, పాపకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? పోలీసులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఆడ శిశువు మాట్లాడింది. ఈ సంఘటన ఇవాళ తెల్లవారుజామున 5:30 గంటలకు జరిగింది. అయితే ఖమ్మం జిల్లా వేమ్సూరు మండలం కందుకూరుకు చెందిన రమాదేవి అనే మహిళ 15 రోజుల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ 15 రోజులుగా ఆమె ఇక్కడ ఆసుపత్రిలోనే ఉంది. అయితే ఆ రమాదేవికి పాలు లేవు, అంటే పాపకి పాలు అందడం లేదు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం నుంచి ఒక మహిళ అక్కడే ఉన్నటువంటి వేరే పేషెంట్ కు సంబంధించి అటెండెంట్ గా కొంచెం నమ్మబలికి వీళ్ళతో కొంచెం చనువుగా ఉండి నేను పాలిస్తాను అని చెప్పి వాళ్ళ పొద్దున తల్లి దగ్గర నుంచి పాపను తీసుకొని పాలిచ్చే ఇస్తానని చెప్పి తీసుకుంది. కానీ వాళ్ళు కొంచెం ఈ అమ్మాయిని నమ్మి ఉన్నారు. నేను సాయంత్రం నుంచి పరిచయం అయింది కనుక కొంచెం అటు ఇటు తిరిగినట్టు చేసి వాళ్ళు వేరే పనులు చేసుకుంటున్న సందర్భంలో చిన్నగా అటు ఎత్తుకొని వెళ్ళిపోయింది. అంటే ఈవిడ రమాదేవి, ఈవిడ మన అంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ బుల్కొండ శ్రీనివాసరావు గారు అంటే ఆయన ఆసుపత్రి ఆరంభం వాళ్ళందరూ సీసీ ఫుటేజ్ వెతికి సీసీ ఫుటేజ్ లో గుర్తించారు. ఒక బ్లూ శారీ కట్టుకున్నటువంటి ఒక అంటే అమ్మాయి, యంగ్ అంటే వివాహిత లాగానే కనబడుతోంది తను, యువతి ఎత్తుకెళ్ళింది. అంటే ఆడపిల్లని ఎత్తుకెళ్ళడం అనేది కొంచెం విచిత్రంగానే ఉంది. ఎందుకంటే ఇట్లాంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో అబ్బాయి అయితే ఎత్తుకెళ్ళడం జరుగుతూ ఉంటాయి ఇటువంటి సంఘటనల్లో. కానీ ఆడపిల్లని మరి ఇప్పుడు ఎందుకు ఎత్తుకెళ్ళింది, అంటే పిల్లలు లేకపోవడం వల్ల ఎత్తుకెళ్ళిందా, లేకపోతే దొంగతనంగా ఎక్కడన్నా వేరే వాళ్ళకి అమ్మేయడం కోసం ఎత్తుకెళ్ళింది అనేది ఇంకా తెలియలేదు. ఈ ఇప్పుడు ఈ ఫుటేజ్ ఆధారంగా మాత్రం ఆసుపత్రి అధికారులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ పోలీసులు ఇదే నేపథ్యంలో విచారణ జరుపుతున్నారు. అంటే ఖచ్చితంగా పట్టుకుంటామనే నమ్మకం అయితే వాళ్ళకు ఉంది. ఎందుకంటే పూర్తి క్లియర్ గా అమ్మాయి ముఖం కూడా కనబడుతుంది. అయితే అమ్మాయి పేరు గాని ఇంకా వివరాలు గానీ మాత్రం వీళ్ళు రమాదేవికి సంబంధించిన వాళ్ళు ఎవరు కనుక్కోలేదు. కేవలం ఎవరో తోటి పేషెంట్ కు సంబంధించిన అటెండెంట్ అనుకుంటున్నారు. వాళ్ళు నమ్మారు, ఆ పాలిస్తానడంతో వాళ్ళ పాపను కూడా అప్పచెప్పడం జరిగింది. మొత్తానికైతే దొరికే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో రమాదేవి బంధువులు కొంచెం విషాదంగా విలపిస్తున్నారు. పొద్దున 5:30 నుంచి దాదాపు వెంటనే 1 గంటన్నరలో అధికారులు గుర్తించారు. ఫుటేజ్ అది కూడా పట్టుకొని దాంట్లో ఫుటేజ్ అయితే గుర్తించినారు. దొరికితే నమ్మకం ఉంది. అయితే ఈ ఆసుపత్రిలో 1-2 సార్లు అంతకు ముందు కూడాను దాదాపు గత 6 నెలల్లోనే ఇద్దరు మాయం కావడం జరిగింది. వేరు కారణాల చేత జరిగింది. అంటే ఇందులో అధికారుల నిర్లక్ష్యం ఉంది అని చెప్పలేము. నిజానికి ఇక్కడ పూర్తిగా తల్లి రమాదేవి వాళ్ళ బంధువుల నిర్లక్ష్యమే కనబడుతోంది. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మాత్రమే పోయినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ అధికారులు పట్టుకునే ప్రయత్నం చేశారు, సీసీ ఫుటేజ్ తీశారు. ఇక పోలీసులు ఆ విచారణ చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం మొట్టమొదటిగా మనమే ఈ విజువల్ ఎయిర్ చేస్తున్నాము ఉదయ, దాని వాళ్ళని పట్టి ఖచ్చితంగా పోలీసులు పట్టుకుంటారనే ఆశ అయితే ఉంది ఉదయ. ఎటువైపు వెళ్ళినట్లు పోలీసులు ఏమైనా చెప్పడం జరిగిందా ప్రసీన్? ఇంకా లేదు. నిజం చెప్పాలంటే పోలీసులు ఆర్టీసీ సమ్మె బిజీలో ఉన్నారంటే ఖమ్మంలో అందరూ కూడాను ఇటు ఆర్టీసీ డిపో దగ్గర, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఇక అంత వెంటనే దీనికి రియాక్ట్ అయ్యే పరిస్థితి అయితే కనపడలేదు. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె సీరియస్ గా ఉండడం, ఆర్టీసీ సమ్మె సీరియస్ తీసుకొని అక్కడ డిపోని ఇటు బస్టాండ్ ని దాదాపుగా మోహరించి కొన్ని అరెస్టులు చేసిన నేపథ్యంలో బహుశా మధ్యాహ్నం తర్వాత దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. అయితే కొంతమంది పోలీసులకైతే కొంత ఒప్పజెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ ఎక్కడికి వెళ్లారనేది ఇంకా అవుట్ సైడ్ సీసీ కెమెరాని బట్టి కూడా ఇంకా చెక్ చేస్తున్నారు. ఆసుపత్రి నుంచి వచ్చి అమ్మాయి లెఫ్ట్ సైడ్ కి అంటే ఇటువైపు బస్టాండ్ వైపు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. బహుశా బస్టాండ్ సీసీ కెమెరాస్ కూడా వెతికితే అక్కడ కూడా ఆ అమ్మాయి ఎటు వెళ్ళింది అనేది తెలిసే అవకాశం ఉంటుంది. లేదు ఊళ్ళోనే ఎక్కడికైనా వెళ్ళిందన్నా కూడా అక్కడి నుంచి, అంటే ఇప్పుడు ఆసుపత్రికి అటుపక్క ఇటుపక్క ఉన్న షాపుల్లో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. లేదు అక్కడ ఆటో ఎక్కిందా, ఏం చేసింది అనేది కూడా తెలిసిపోతుంది. అది బహుశా సాయంత్రం కల్లా బయటపడే అవకాశం ఉంది ఉదయ.